హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అనేవి రైతులకు అందకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటో చూద్దాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అనేవి రైతులకు రాకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అని చూసినట్లయితే కేవలం రెండు కారణాలు మాత్రమే ఈ రెండు కారణాల వల్లనే రైతులకు డబ్బులు అనేవి రావడం లేదు దానిలో ముఖ్యంగా ఆధార్ డీటెయిల్స్ అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఈ రెండింట్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్లనే డబ్బులు అయితే రావడం లేవు ఆధార్ కార్డు పైన మీ పేరు అనేది ఏ విధంగా ఉందో అదేవిధంగా మీరు పిఎం కిసాన్కు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో దానిలో కూడా మీ పేరు అనేది ఒకేలాగా ఉండాలి ఒక్క అక్షరం తప్పుగా ఉన్న పిఎం కిసాన్ డబ్బులు అనేవి రావు ఇక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఈ రెండు కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రావడం జరుగుతుంది ఈ పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్ తోటి మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింకు కాకపోవడం ఈ కారణం చేత కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేవి రావడం లేదు అంటే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి ఈ లింకు చేయించుకోకపోవడం వల్ల కూడా మీకు డబ్బులు అనేది రావడం లేదు కేవలం ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా లేదా బ్యాంక్ డీటెయిల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావు ఈ రెండు డీటెయిల్స్లో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి తప్పులు లేకుండా చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ రావడం జరుగుతుంది పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ వచ్చినట్లయితే పిఎం కిసాన్ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఫిబ్రవరి ఒకటవ తారీఖున ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పిఎం కిసాన్ డబ్బులు పెంచేటువంటి అవకాశం అయితే ఉంది ఆరు వేల రూపాయల నుంచి దాదాపుగా పదివేల రూపాయలకు పెంచాలి అనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసుకోండి ఇంకా ఎవరైనా పిఎం కిసాన్కు అప్లై చేయకపోయినట్లయితే త్వరగా అప్లై చేసుకోండి మీ మొబైల్ ఫోన్ను ఉపయోగించి కూడా పిఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్తో వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో అనేది చూడండి ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్